हाय फ्रेंड्स वेलकम टू अंजना तेलुगु चैनल फ्रेंड्स वीडियो नेनु पोप्पु की मुनगाकु मावडिकाय टमाटा कलिपि पोप्पु करी चेसानु फ्रेंड्स अदि एला चेसानो मीतो शेर चेसुकुंटानु। मुंदुगा कंदिपोप्पुनि शुभ्रंगा कडिगि नानबेट्टुकुन्नानु। उल्लिपायनि इला पडवगा कट चेसानु। పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేశాను। టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేశాను। మామిడికాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేశాను। మునగాకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। ఈ కర్రీలో 1 కప్పు పప్పుకి 2 కప్పులు మునగాకుని తీసుకున్నాను। ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పుకి కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను। ఈ మొత్తాన్ని ఈ విధంగా పప్పులో వేసిన తర్వాత వీటిని ఉడికించడానికి తగినన్ని వాటర్ ని యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్ లిడ్ ని క్లోజ్ చేస్తున్నాను। ఈ మొత్తాన్ని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను। ఈ మొత్తం ఈ విధంగా కుక్ అయ్యాయి। పప్పుని మెదిపే ముందు పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను। పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత పప్పుని మెదపడానికి ముందు టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేస్తున్నాను। తరువాత పసుపుని యాడ్ చేస్తున్నాను। తరువాత కారం ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ మొత్తాన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుతున్నాను। ఈ మొత్తాన్ని ఈ విధంగా మెదిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమానికి తాలింపుని పెడుతున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేస్తున్నాను। తరువాత ఆవాలను వేస్తున్నాను। ఆవాలు వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్రని యాడ్ చేస్తున్నాను। తరువాత ఎండుమిర్చిని వేస్తున్నాను। తరువాత కరివేపాకును వేస్తున్నాను। తాలింపు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తున్నాను। ఈ పప్పు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ముందుగా పప్పులోంచి తీసిన ఎక్స్ట్రా వాటర్ ని ఈ పప్పుకి యాడ్ చేస్తున్నాను। ఈ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను। ఫైనల్ గా పప్పు మునగాకు మామిడికాయ టమాటా కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది। టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్। మీరు ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి। ఈ పప్పుని ఒక రైస్ లోకే కాదు ఫ్రెండ్స్, ఇడ్లీ దోశ చపాతీ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫ్రెండ్స్।